ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకు జేఈఈ మెయిన్ పర్సంటైల్ నుంచి జేఈఈ మెయిన్ ర్యాంక్ అనేది ఎలా ప్రిడిక్ట్ చేయాలి, అలా ప్రిడిక్ట్ చేయడానికి ఒక మంచి అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను. అండ్ దాంట్లో ఏంటంటే మనకి ఆ ర్యాంక్తో పాటు ఆ ర్యాంక్కి ఏ ఏ కాలేజెస్లో సీట్ వస్తుందో కూడా మనకి ఈ వెబ్సైట్ అయితే డిస్ప్లే చేస్తుంది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో తెలపండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు జేఈఈ మెయిన్ ర్యాంక్ 2022 ప్రిడిక్షన్ అయితే చూపించబోతున్నాను పర్సంటైల్తో. అండ్ స్కోర్తో కూడా ఇక్కడ ప్రిడిక్ట్ చేయొచ్చు. మనకి ఈరోజు రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి పర్సంటైల్తో మనం ప్రిడిక్ట్ చేద్దాము. సో ఇప్పుడు మీకు ఒక లైవ్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. సో ఈ లైవ్ ప్రూఫ్తో మీకు అయితే ఎంత ర్యాంక్ వస్తుందో ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో ఒకసారి మనం లాస్ట్ ఇది యొక్క స్కోర్ కార్డ్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది జేఈఈ మెయిన్ 2021 యొక్క స్కోర్ కార్డు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతను పర్సంటైల్ వచ్చేసి 99.597028 అండ్ తిన ర్యాంక్ వచ్చేసి 4500 అప్రాక్సిమేట్లీ ఉంది. సో ఇప్పుడు ఇదే పర్సంటైల్ మనం ఆ ప్రిడిక్షన్ యాప్లో ఎంటర్ చేసి సో మనకి ర్యాంక్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో 99.590278. సో ఇప్పుడు నేను పర్సంటైల్ అయితే ఎంటర్ చేసేసాను కదా. సో ఇప్పుడు ప్రిడిక్ట్ నో మీద కొడతాను. సో మనం మార్క్స్ అనేవి ఏమొస్తాయో చూద్దాం, మన ర్యాంక్ అనేది ఏమొస్తుందో చూద్దాం. సో మన ర్యాంక్ చూసుకున్నట్లయితే 6073 నుంచి 6712 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నారు. సో ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ పేపర్ టఫ్నెస్ బేస్ చేసుకుని మనకైతే ర్యాంక్ అయితే వచ్చింది. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చిన ర్యాంక్ అంటే మన ర్యాంక్ అనేది తక్కువ ఉండొచ్చు. సో మన పేపర్ యొక్క డిఫికల్టీని బట్టి మన ర్యాంక్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం 7000 ర్యాంక్ బిలోనే వస్తుంది. సో మీరు ఇలా ప్రిడిక్ట్ చేసుకోండి. సో 4500 తన ర్యాంక్ వచ్చింది అండ్ తన పేపర్ టఫ్నెస్ బేస్ బట్టి తనకు ఆ ర్యాంక్ వచ్చింది. సో ఈ ఇయర్ టఫ్నెస్ బేస్ బట్టి మనకి ఈ పర్సంటైల్కి 6392 ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ ర్యాంక్కి మనకు వచ్చేసి కాలేజ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కింద చెక్ చేసుకోవచ్చు, కోయంబత్తూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఐఎన్ఐటి IEEE అలహాబాద్ అండ్ అదేవిధంగా ఎన్ఐటి దుర్గాపూర్. సో ఇలా మనకి ఎన్ని కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశం ఉందో, ఏ గ్రూప్ వచ్చే అవకాశం ఉందో కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇలా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మ్యాక్సిమం మనకి ఇక్కడ వచ్చే ర్యాంక్ కంటే ఇంకా మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.